ఇక ఈ నెల 9వ తేదీన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఒక అవగాహన కుదిరింది. ప్రతి 4 ఎంపీల్లో ఒకరికి మంత్రి పదవి కేటాయించాలని నిర్ణయించారు. ఈ చొప్పున ఏపీలో 16 ఎంపీ సీట్లను గెలుచుకున్న టీడీపీకి 4 మంత్రి పదవులు, జేడీయూకు 3, జనసేనకు 1 సహాయ మంత్రి చొప్పున పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే తెలంగాణ నుంచి బీజేపీ తరపున 8 లోక్సభకు ఎన్నికయ్యారు. వీరిలో 2 కేంద్ర మంత్రి పదవులు దక్కొచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎస్, ప్రస్తుతానికి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. టీబీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా కిషన్ రెడ్డినే నిర్వర్తిస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డిని అవసరమైతే మంత్రి పదవి నుంచి తప్పించి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడమో, లేదా ఆయనకి కేంద్ర మంత్రి పదవిలోనే ఉంచి మరొకరికి స్టేట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడమో వంటి నిర్ణయాలను అధినాయకత్వం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన రాష్ట్ర పార్టీ పగ్గాలను తిరిగి బండి సంజయ్కి అప్పగించవచ్చనే ప్రచారం ఉంది. అలా అయితే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని కొనసాగిస్తూనే మరొకరికి సహాయం లేదా మరో మినిస్ట్రీ పోస్ట్ను ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ లెక్కన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటలకు కేంద్ర మంత్రి పదవి రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా డీకే అరుణ లేదా బండి సంజయ్ని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుని ఈటెల రాజేందర్కు పార్టీలో లేదా జాతీయ స్థాయిలో ఏదైనా కీలక బాధ్యతలు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్లలో 2 మాత్రం క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కిషన్ రెడ్డి కనుక కేంద్ర మంత్రి పదవిలో కొనసాగితే ఆయనను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించనున్నారు. ఇక కిషన్ రెడ్డి స్థానంలో ఒక బీసీకి ఈసారి అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని అధిష్టానం భావిస్తుంది. టీబీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలను స్వీకరించే వ్యక్తి పూర్తిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న నేత కావాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే టీబీజేపీ అధ్యక్షులుగా బండి సంజయ్ తిరిగి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు మెడుగా ఉన్నాయి. నేపథ్యంలోనే కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ లేదా డీకే అరుణలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది మాత్రం తేలాల్సి ఉంది.